ఎప్పుడు ఏంటంటే ప్రతిదానికి ప్రతి భావనలకు కూడా పూర్తి వ్యతిరేక కోణాలు ఉంటాయి. అంత ద్వంద్వాలే కాబట్టి ప్రతి భావం కూడా దీనికి పూర్తి వ్యతిరేక కోణం ఉంటుందన్నమాట. అందుకని రామాయణం అంటే భాగవతం, రామాయణం ఒక పక్క మహాభారతం భాగవతం అంటే రాముడు కృష్ణుడు రెండు కూడా పూర్తి వ్యతిరేకంగా ఉంటాయి, పూర్తి వ్యతిరేకంగా ఉంటాయన్నమాట. అంటే ఒక నాణ్యానికి అటు ఇటు ఉన్నట్టు అన్ని రెండు వ్యతిరేకంగా ఉంటాయన్నమాట. అందుకని ఇద్దరు ఈ రెండు తత్వాలు తెలియాలి, అటు రామతత్వం తెలియాలి, ఇటు కృష్ణతత్వం తెలియాలన్నమాట. అటు సూక్ష్మంగా ఉన్న అంశాలు తెలియాలి, మన పైపైన ఏర్పరచుకున్న భావాలు కాకుండా మా సూక్ష్మంగా ఉన్న అంశాలు తెలియాలన్నమాట. అంటే రాముడు, శ్రీరాముడు ధర్మాన్ని ఆచరిస్తాడు వశిష్ఠ బోధ అయిన తర్వాత. వశిష్ఠ బోధ అంతా ఏంటంటే కర్తవ్య నిర్వహణ, కర్తవ్య పాలన, నీ కర్తవ్యం నువ్వు చేయాలి. జీవితం ఉన్నది కర్మలు చేయటానికి, కర్తవ్యం చేయటానికి. నీ కర్తవ్యం నువ్వు చెయ్యి, జీవన్ముక్త స్థితిలో ఉంటావు అని వశిష్ఠ బోధ అది. రాముడు, శ్రీరాముడు ధర్మాన్ని ఆచరిస్తాడు అన్నమాట. ఏ ధర్మం అయితే త్రేతాయుగంలో ఉందో, సమాజం ఏర్పరిచిందో, ఒక నాయకుడిలా ఎటువంటి ధర్మాన్ని పాటించాలో ధర్మాన్ని ఆచరిస్తాడు అన్నమాట శ్రీరాముడు. కృష్ణుడు ఏంటంటే కృష్ణుడు చేసే వేద విరుద్ధంగా ఉంటాయి, శ్రీకృష్ణుడు చేసేవన్నీ వేద విరుద్ధంగా ఉంటాయి. కానీ శ్రీకృష్ణుడు ఆచరించిందే ధర్మం అవుతుంది మరి. శ్రీరాముడు ధర్మాన్ని ఆచరిస్తాడు కానీ శ్రీకృష్ణుడు ఆచరించింది తర్వాత కాలంలో ధర్మం అవుతుంది మనకి. అందులో కృష్ణ లీలల కింద చూస్తే అన్ని వేద విరుద్ధంగా ఉంటాయి కొన్ని, కానీ తర్వాత అవే ధర్మాలే ఉంటాయన్నమాట. అందులో సూక్ష్మ విషయాలు తెలిసేటప్పటికీ అవే ధర్మాలుగా ఉంటాయన్నమాట. అలాన్ని ఇక్కడ ఏకపత్ని వృతుడని ఇవన్నీ ప్రతిదీ కూడా అన్నీ పూర్తి వ్యతిరేక కోణంలో ఉంటుంది. అంటే ద్వంద్వాలుగా ఉంటుంది అంట అని తెలుసుకోవాలి. అంటే ద్వంద్వాలు రెండు తెలియాలన్నమాట. ఇప్పుడు బాల్యం గురించి ఇలా చెప్పుకున్నామంటే దీనికి పూర్తి వ్యతిరేక కోణం ఉంటుంది. పూర్తి వ్యతిరేక కోణం అంటే ఇప్పుడు రాముడు ఇలా చెప్పాడు కదా శ్రీరాముడు, దీని పూర్తి వ్యతిరేకం ఏంటంటే శ్రీకృష్ణుడు అవతరించడమే ఒక ఆత్మస్వరూపంగా అవతరించటం. శ్రీకృష్ణుడు అవతరించిందే ఒక పరమాత్మ స్వరూపంగా అవతరించడం అన్నమాట. శ్రీరాముడు అవతారం ఏంటంటే ఒక మానవుడు అవతారం అది. అంటే ఒక మానవుడు ఏదైనా మనం సాధించాల్సినప్పుడు శ్రీరాముడు అవతారం ఒక మానవ అవతారాన్ని పోలి ఉంటుంది. శ్రీరాముడు ఆత్మజ్ఞానాన్ని పొంది కూడా కానీ అందరు మానవులాగే కొన్ని దుఃఖాలు, ఆనందం వీటిలోనే ఉంటాడు. అంటే అడవుల్లోకి వెళ్ళినప్పుడు సీత తప్పిపోయినప్పుడు ఎంత దుఃఖపడటం, తండ్రి చనిపోయినప్పుడు దుఃఖించటం, అంటే సాధారణంగా మానవులకు ఉండే అన్ని ఉద్రేకాలు అన్నీ కూడా శ్రీరాముడు ప్రదర్శించడం జరుగుతుంది. ఎందుకంటే మానవ అవతారం కాబట్టి అది. అది ఎందుకు ఆ మానవ అవతారం అంటే మానవులందరూ మనం అలా ఉంటూ కూడా ఆ స్థితిని పొందొచ్చు అని ఒక సాధన ద్వారా ఆ స్థితిని పొందగలుగుతాం. మిగిలిన అవతారాలు ఏమి అది మానవుడు పొందే అవతారాలు కాదు, అవి అవి స్థితులు, అవి మన మనసు పొందే స్థితులు అవి. శ్రీరాముడు అంటే రామలక్ష్మణ భరతశత్రుఘ్నుల్లో లక్ష్మణ అంటే వివేకం అని అర్థం అన్నమాట. లక్ష్మణ అంటే లక్షణ వృత్తులు అన్నీ అంటే వివేకం అని అర్థం. అందుకే శ్రీరాముడికి ఎప్పుడు కూడా లక్ష్మణుడు ఉంటాడు. 14 ఏళ్ళు ఏంటంటే రాముడు అంటే ఆత్మానందం అని, ఆత్మజ్ఞానాన్ని పొందే స్థితి అది ఆత్మానందం అని. లక్ష్మణుడు అంటే వివేకం అన్నమాట. కానీ అలా ఆత్మానందం పొందుతూ మనం జీవించడానికి సాధన చేస్తున్నప్పుడు కూడా వివేకం ఎప్పుడు పక్కనే ఉండాలన్నమాట. అందుకని లక్ష్మణుడు ఎప్పుడు 14 ఏళ్ళు కూడా పక్కనే ఉంటాడు. కథ ప్రకారం ఇంకా రాత్రి నిద్రపోడుకూడదు లక్ష్మణుడు. లక్ష్మణుడు ఎప్పుడు ఏంటంటే రాత్రి నిద్రపోడుకూడదు. అక్కడ భార్య పూర్తిగా పగలు రాత్రి నిద్రపోతుంది ఊర్మిళ. కానీ ఇక్కడ ఎప్పుడు లక్ష్మణుడు నిద్రపోవడం ఉండదు 14 ఏళ్ళు. అంటే వివేకం ఎప్పుడు మెలకువగా ఉండాలని అక్కడ అర్థం. అలాగే శ్రీరాముడు ఏదన్నా దుఃఖిస్తున్నప్పుడు వారిస్తూ ఉంటాడు అన్నమాట లక్ష్మణుడు. అంటే వివేకం మళ్ళీ గుర్తు చేస్తుంది. ఇప్పుడు ఏదైనా దుఃఖం కలిగే సంఘటన రాగానే శ్రీరాముడు దుఃఖిస్తాడు, సాధారణ మానవుడిలో దుఃఖిస్తాడు అన్నమాట. దుఃఖించగానే వివేకం వెనుతట్టి కాదు సమస్థితిలో ఉండాలని చెప్తుంది అన్నమాట. సముద్రం మీద ఉద్రేకం కానీ, సీత తప్పితే తప్పిపోయినప్పుడు దుఃఖం కానీ, సుగ్రీవుడు చెప్పింది పాటించినప్పుడు మళ్ళీ కోపం రావటం కానీ, ఇలా ఎన్నో ప్రదర్శించడం ఉంటుంది. ఆనందం అన్నీ ప్రదర్శించడం ఉంటుంది, అన్ని హావభావాలు ప్రదర్శించడం ఉంటుంది సాధారణ మానవుడిలో. కానీ వివేకం ఎప్పుడు ఏం చేస్తుందంటే దుఃఖించినప్పుడు మళ్ళీ గుర్తు చేసి మళ్ళీ సమస్థితి తీసుకొస్తుంది అన్నమాట. అలాగే మానవులందరూ కూడా, సాధకులందరూ కూడా అందరికీ తప్పవి ఇవి. వాళ్ళందరూ అలల్లోనే ఉంటారు, ఇంకా ద్వంద్వలోనే ఉంటారన్నమాట. మనం కూడా ఇలా అన్నీ ప్రదర్శిస్తూ ఉంటాం, అలలుగా భాగంగా ద్వంద్వాల భాగంగా ప్రదర్శిస్తూ ఉంటాం అన్నమాట. సహజంగా జరుగుతాయి అవి, కానీ అవి మళ్ళీ వెను వెంటనే మన సమస్థితికి రాగలగాలి.
వెను వెంటనే మన సమస్థితికి రాగలగలదు. మనకి మనకి ఎంతో మన దేహం భావన లేకుండా ఒక దేవోన్ముక్తి స్థితిలో జీవించాలో సాధన చేస్తాం అనుకోకుండా మనం బాగా ఇష్టపడిన వాళ్ళు ఎవరినన్నా మనకి ఏదైనా జరిగినా కానీ మనకు కొంత దుఃఖం వస్తుంది, లేకపోతే ఎవరైనా నష్టం జరిగినా దుఃఖం వస్తుంది. కానీ మనం మళ్ళీ వెంటనే ఆ సమస్థితికి రాగలిగితే మనం అంత ఆత్మజ్ఞాన స్థితిని పొందినట్టు, అంటే నీతిలో భాగంగా జరుగుతూ ఉంటాయి అని మళ్ళీ సమస్థితిలో రాగలటం అన్నమాట. ఎలాగైతే రాముడు ఉద్రేకాలకి లోనవుతూ సుఖదుఖాలకి లోనవుతూ తిరిగి వెనువెంటనే సమస్థితికి రాగలిగి తన కర్తవ్య నిర్వహణ చేశాడో అది మనకు సాధనలో ఉపయోగపడుతుంది. వాడు సాధారణ మానవుడు కూడా ఇలాగే ఉద్రేకాలతో హావభావాలతో అన్ని ప్రదర్శిస్తూ కూడా మళ్ళీ సమస్థితికి వెనువెంటనే రాగలటం అని చెప్తుంది అది. కానీ శ్రీకృష్ణుడిది అలా ఉండదు, అంటే బాల్యం నుంచి పుట్టుక నుంచే ఒక పరమాత్మ స్వరూపంగా అవతారం ఉంటుందన్నమాట. అంటే పూర్తి వ్యతిరేక కోణంలో ఉంటుంది మానవుడు, అక్కడ ఇక్కడ పరమాత్మ స్వరూపమే పుట్టడం అలా ఉంటుంది. అక్కడి నుంచి అన్నీ మొదలవుతాయి ప్రతిదీ కూడా. అప్పుడు ఇప్పుడు మనం వృద్ధాప్యం గురించి చెప్పుకుంటాం, జర అని చెప్పుకుంటాం చివరిలో. ఈరోజు నాలుగోది చివరిది జర అనమాట. ఎలాగైతే వాలిని చంపడం జరిగిందో, శ్రీరాముడు ఒక చెట్టు వెనక నుంచి చంపడం జరిగిందో, అతడే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిని ఒక బాణం వేసి చంపడం జరుగుతుంది కదా, అతని పేరు జరే, అతని పేరే జర అన్నమాట. జర అనే వేటగాడు బాణం వేయటంతో చనిపోవడం జరుగుతుంది. అలా అందులో జరిగిన సంఘటనలన్నింటికి ఇందులో దీంతో లింక్ ఉంటుంది, అన్నింటిలోని భాగవతం మహాభారతం అంతా లింక్ ఉంటుంది. అంటే బాల్యం నుంచి దాటగానే యవ్వనం వృద్ధాప్యం రాగానే మనం బాల్యాన్ని కోల్పోయినట్టు కాదు, మన యవ్వనంలో ఉన్నా ఇంకా మనలో ఆ బాల్యం ఉంటాయి, ఆ బాల్యానికి సంబంధించినన్నీ ఉంటాయి. అంటే ప్రతి మనిషిలోనే ఆ పిల్లవాడి మనస్తత్వం ఉంటుంది, బాలుడు ఉంటాడన్నమాట. ప్రతి మనిషిలోనే ఆ పిల్లవాడి మనస్తత్వం యవ్వనంలోనే ఉంటుంది, వృద్ధాప్యంలోనే ఉంటుంది. యవ్వనంలో పూర్తిగా యవ్వనంగంతో ఉన్నాడని అనిపించిన యువకుడు అనిపించినా ఇంకా పిడికిడంతా పిల్లవాడి మనస్తత్వం ఉంటుంది. ఇంకా వృద్ధాప్యం వచ్చినా కానీ ఇంకా పోదు, ఇంకా చిటికెడు పిల్లవాడి మనస్తత్వం ఉంటుంది. చూడండి, మనం సాధారణంగా ఎవరినైనా నుంచుని బాగా పాట పాడండి అన్నాం అనుకోండి, నేను అసలు ఎప్పుడు పాడనండి, అసలు నాకు పాటే రాదు, నేను ఎప్పుడు పాడనండి అంటారు కదా. అదే వాళ్ళని ఒక్కడనే వదిలేసి బాత్రూంలో పాడుకుంటూ ఉంటారు కదా, ఎవరు లేనప్పుడు మరి ఎవరు పాడారు, వాళ్ళలో ఉన్న బాలుడు అన్నమాట, బాలుడో బాలికో అన్నమాట. వాళ్ళలో ఉన్న చిన్నపిల్లవాడి మనస్తత్వం ఉంటుంది, అందులో సహజంగా స్పందించే మనస్తత్వం ఉంటుంది. కానీ అది మన ఎన్నో మన చేష్టలు ఎన్నో ఉంటాయి కదా, ఎవరు లేనప్పుడు చిన్నపిల్లవాళ్ళు మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఎవరిని ఉంటే మనం ఏదో గొప్పవాళ్ళ అనుకుంటాం, కానీ ఎవరు లేనప్పుడు చిన్నపిల్లవాళ్ళ ప్రదర్శిస్తాం కదా. ఇప్పుడు ఎప్పుడు ఏం నృత్యం, ఇప్పుడు ఏం డాన్స్ చేయమన్నారనుకోండి, నృత్యం చేయమన్నారనుకోండి, నేను నృత్యం చేయటం ఏంటండి అని ఎంత గంభీరంగా ఉంటారు. కానీ ఒక్కడనే వదిలేసి తిరుగుతున్నప్పుడు ఏడోలో తిరుగుతూ ఎవరో చూడలేదు అనుకుని ఉంటే ఏదో నృత్యం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కదా. మరి ఎవరు నృత్యం చేస్తున్నారు ఇక్కడ, అతనిలో ఉన్న చిన్నపిల్ల బాల్యం అన్నమాట, చిన్నపిల్లవాడి మనస్తత్వం అంటే ప్రతి మనిషిలోనే ఉంటుంది. అలాగే మనం సాధన చేస్తున్నప్పుడు కూడా మనం ఏ వయసులో ఉన్నా కానీ మన సాధన చేస్తున్నప్పుడు వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళటం అంటే ఇప్పుడు ఈ వయసులో సాధన చేస్తున్నాం అనుకోండి, మనం యువకుడిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నది, అలా వెనక్కి వెళుతూ అలా మనకి 5 సంవత్సరాల తర్వాత కానీ గుర్తుండదు ఏమీ, మొదట 5 సంవత్సరాల్లో జరిగింది ఏమీ గుర్తుండదు. అలాగే కొంతమందికి అయితే ఇంకో 7 సంవత్సరాలు దాటితే కానీ గుర్తుండదు అంటారు, అంటే మొదట 7 సంవత్సరాలు జరిగింది గుర్తుండదు. ఇంకా బాగా గుర్తుండే వాళ్ళకి మొదట 5 సంవత్సరాలు జరిగింది గుర్తుండదు. అంటే మనం సాధన చేస్తున్నప్పుడు ఏంటంటే వెనక్కి వెళ్ళాలన్నమాట. వెనక్కి వెళుతూ మనం చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం, అంటే మన మనసును మనం పరిశీలన చేసుకుంటున్నప్పుడు, ఇంకా పుట్టినప్పుడు ఎలా ఉండేవాళ్ళం అన్నమాట. 5 సంవత్సరాల వయసులో నేను ఎలా ఉండేవాడిని, మనం 5 సంవత్సరాల వయసుకి వెళ్ళామనుకోండి, మనం వెనక్కి వెళుతూ సాధన చేస్తూ మనం 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళామనుకుందాం, ఎలా ఉంటుంది మన మనసు, ఏమి గుర్తులేని స్థితి కదా. 5 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు అన్నీ గుర్తుంటాయి. అలా వెనక్కి వెళ్తూ 5 సంవత్సరాల వయసుకి వెళ్ళామనుకుందాం, 5 సంవత్సరాలకు వెళితే మన మనసు ఎలా ఉందో కూడా మనకు తెలియదు కదా. అప్పుడు తెల్ల కాగితంలో ఉంటుంది మనసు, అది మనసు. అదే ఆ తర్వాత ఏంటంటే అందరూ మన మనసు అనే తెల్ల కాగితంపై అందరూ అక్షరాలు రాసేస్తారు, అది ఒక పుస్తకంలో తయారవుతుంది. అందరూ రాసిన అక్షరాలతో
పుస్తకం తయారవుతుందన్నమాట. మన మనసు అప్పుడు అంటే ఒక ఖాళీ పలకలా ఉండేది మాట. 5 సంవత్సరాలకి వెళ్ళిపోయాం అనుకోండి, మనంత చిన్నప్పుడు 5 సంవత్సరాల వయసులోనే ఎలా ఉండేవాడిని అని 5 సంవత్సరాలకి వెళ్ళిపోతే ఏం గుర్తుండదు కదా. ఏం గుర్తుండకపోతే ఖాళీ పలకలా ఉంటుంది కదా. ఆ తర్వాత అందరూ ఖాళీ పలక అంతా నింపేశారన్నమాట. ఇంక మనం రాసుకోవడానికి కూడా లేదు ప్లేస్, ఇంక మనం కొత్తగా ఏమైనా రాద్దామన్నా లేదు. అన్నీ చెరిపితే కానీ మళ్ళీ ఆ ఖాళీ పలక అవ్వదు. మన తెల్ల కాగితంతో అందరూ నింపేశారు, పుస్తకం కుట్టేశారన్నమాట. కుట్టేసి బైండ్ వేసేసి నువ్వు ఇలా జీవించాలంటారు. మళ్ళీ మనం బైండ్ వేసింది తీసి ఇంకా అన్ని అధ్యాయాలు చెరిపేస్తే మనం అప్పుడు 5 సంవత్సరాల వయసుకి వెళ్ళి తెల్ల కాగితంలో తెల్ల పుస్తకంలో ఉంటాం కదా. మన మనసు అనేది ఏంటంటే ఒక తెల్ల పేపర్ లాంటిది మాట, పెద్దది. దాని మీద ఇంకు చదివితే వెళ్తారన్నమాట అందరూని. వచ్చిన వాళ్ళల్లా చదివితే వెళ్తూ ఉంటాడు. స్కూల్లోని స్నేహితులు సమాజం అన్నీ చదివితే వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ కాగితం అంతా అలాగా చందరవందరగా ఉంటుంది. కానీ 5 సంవత్సరాలకి వెళ్ళిపోతే తెల్ల కాగితంలో ఉంటుంది మాట, ఖాళీ పలకలో ఉంటుంది మన మనసు.